హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ సైకన్ బడుగు బ్లాగ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే మై టీబీఎస్ అన్బాక్సింగ్ అండ్ ఎట్లా వాడాలి చూపిస్తాను అనమాట ఇది ఎందుకు కొన్నానంటే దీనిలో మనకి వ్యాక్యూమ్ క్లీనర్ ఆప్షన్ ఉంటుంది వ్యాక్యూమ్ క్లీనర్ లెక్క వేసుకోవచ్చు అండ్ ఇంకోటి టైర్ పంచర్ అయితే గణం ఎయిర్ కోసం మనం ఎక్కడెక్కడ పోవాల్సిన అవసరం లేదు ఎయిర్ పంప్ కూడా ఉంటారన్నమాట దీనికి ఇంకోటి ఇది ఎల్ఈడి లైట్ కూడా అనమాట ఒకవేళ మనకి పంచర్ అయినా కానీ ఏమైనా కానీ ఇక్కడ ఎల్ఈడి ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట ఈ 3-in-1 ఇది హైయెస్ట్ సేల్ ఇన్ ఇండియాలో అన్నమాట ఇది ఎందుకంటే 2300 చేంజ్ వస్తుంది అనమాట ఇది అండ్ ఇది ఎట్లా వాడాలి అసలు దీనిలో లోపల ఎంపీ ఫీచర్స్ ఉంటుంది వ్యాక్యూమ్ క్లీనర్లు ఎట్లా వాడాలి అండ్ పంచర్ ఎట్లా చేయాలి అండ్ ఎల్ఈడి లైట్లు ఎట్లా వాడి యూజ్ చేయాలని నేను ఈ వీడియో చూపిస్తాను అనమాట ఫ్రెండ్స్ ఇది టీవీఎస్ 3-in-1 వ్యాక్యూమ్ క్లీనర్ అండ్ టైర్ ఇన్ఫ్లేటర్ విత్ ఎల్ఈడి టార్చ్ ఇంకోటి ఎక్స్ సిరీస్ ఇది ఇది 3-in-1 అనమాట మనకి దీనిలో వ్యాక్యూమ్ క్లీనర్ వస్తుంది అండ్ టైర్ పంచర్ అయినప్పుడు మనకి ఎయిర్ ఫిల్లింగ్ కోసం కూడా యూజ్ చేయొచ్చు అనమాట ఇది దీనిలో ఏమేమి వస్తాయో మనకు ఒకసారి చూపిస్తుంది దీంట్లో అది టాప్ వచ్చేసి మనకి 3-in-1 వ్యాక్యూమ్ క్లీనర్ అండ్ సేమ్ కింద యాజ్ ఇట్ ఈస్ ఏం వచ్చింది వచ్చింది కానీ ఇక్కడ అవార్డెడ్ బెస్ట్ కన్జ్యూమర్ ఆటోమేటిక్ ప్రొడక్ట్ సారీ ఓపెన్ చేద్దాం ఓపెన్ చేస్తే ఏముంటుందో చూపిస్తాం ఓపెన్ చేసిన వెంటనే మనకి ఓపెన్ చేయగానే ఒక వారంటీ కార్డ్ వచ్చిందనమాట ఇది వారంటీ కార్డ్ అండ్ ప్యాకింగ్ క్లీనర్ కోసము ఇలా 2 types ఆఫ్ పైప్లు ఉన్నాయన్నమాట ఇది చేంజ్ చేసుకోవచ్చు ఇది ఇంకొక టైప్ ఇది రిమూవ్ కూడా చేసుకోవచ్చు ఇట్లా అండ్ ఇది కూడా ప్లేస్ చేసుకోవచ్చు ఇది ఏంటంటే కొంచెం ఇది కొంచెం పెద్ద ప్లేసెస్లో వాడుకోవచ్చు కానీ చిన్న చిన్న ప్లేసెస్లో స్మాల్ స్మాల్ ప్లేసెస్లో ఇది యూజ్ చేసుకోవచ్చు ఈ పక్కన పెట్టి ఇది వచ్చేసి మనకి ఎయిర్ పంచర్ మనకి తెలుసు కదా మీకు ఇది ఇది లాక్ ఇది లాక్ చేయడం లాంగ్ లాక్ ఇది లాక్ చేయడం ఏం లేదు మనకి ఇది డైరెక్ట్ టైర్కి పెట్టేసిన తర్వాత మనకి అన్లాక్ చేసిన తర్వాత పెట్టిన తర్వాత లాక్ చేయాలి సేమ్ 2 sides ఉంటుంది ఒకటి వచ్చేసి మనకి మిషన్కి పెట్టాలి అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి వెహికల్కి పెట్టాలి నెక్స్ట్ వచ్చేసి మనకి మిషనే ఉంటుంది డైరెక్ట్ మిషన్ దీంట్లో ఓపెన్ చేసిన ఏంటంటే మిషన్ ఇది చూడండి లుక్ అయితే బాగుంది లైట్ వెయిట్ ఉంటుంది అరౌండ్ ఒక 2.5 to 3 kgs మాత్రమే ఉంటుంది అంత హెవీ కూడా వేయలేదు లైట్ వెయిట్ ఉంది అండ్ దీనికి వచ్చేసి మనకి వ్యాక్యూమ్ క్లీనర్ ఇది ఇది వ్యాక్యూమ్ క్లీనర్ సెటప్ ఇది ఇది డస్ట్ మొత్తం ఇక్కడ ఫిల్ అవుతుంటుంది అండ్ ఇది ఎల్ఈడి లైట్ చూడండి ఎల్ఈడి లైట్ ఇక్కడ బటన్ ఉంటుంది ఈ బటన్ ఆన్ చేసేయచ్చు అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి మనకి ఎయిర్ పంచర్ అయితే కదా ఎయిర్ ఫిల్లర్ ఇక్కడ ఉంది దీనికి ఎట్లా ప్లేస్ చేయాలి చెప్పాను కదా ఎట్లా ఫిల్ చేయాలి చెప్పినా కదా సేమ్ ఇది ఉంది కదా మనకి దీనిలో ప్లేస్ చేయాలి లాక్ అంతే లాక్ అయిపోయిందంటే దీన్ని మనము టైర్స్కి పెట్టచ్చు అనమాట ఒక బ్యాగ్ ఇస్తున్నారు క్వాలిటీ లోకల్ క్వాలిటీ వస్తుంది బ్యాగ్ ఫ్రెండ్స్ ఇది 12 volt సాకెట్ కార్ సాకెట్ ఇది మనకి ప్లగ్ ఇది 12 volts మన కార్లో ప్రతి ఒక్క కార్లో మనకి 12 volts ఇది మనకి ప్లగ్ ఉంటుంది ఇది ఇది చాలా యూజర్స్ అనమాట ఇది దీనికి ఏం లేదు సింపుల్ క్లిప్ దీనికి పెట్టడం అంతే ప్లేస్ చేయడం ప్లేస్ చేసిన తర్వాత మనకి ఇది పైన బటన్ ఉంటుంది అంటే మనకి 1 option ఉంటుంది 2 options ఉంటుంది 1 on option ఏంటంటే మనం వ్యాక్యూమ్ క్లీనర్ లెక్క వాడవచ్చు 2 option వచ్చేసి మనకి ఎయిర్ పంప్ లెక్క వాడవచ్చు అనమాట ఇప్పుడు 1 on option వేసినాను 1 on option వేసిన తర్వాత స్టార్ట్ అయిందనమాట స్టార్ట్ అయిన తర్వాత సింపుల్గా ఏంటంటే చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది కార్నర్స్లో కూడా మంచి ఈజీగా వస్తుంది చూడచ్చు చాలా యూజ్ఫుల్ ఇది చూడండి ఇక్కడ డస్ట్ ఉంది డస్ట్ ఉంది మీకు డస్ట్ కూడా మనకి రాసుకోండి గుంజుకుంటుంది ఫ్రెండ్స్ ఇది సెకండ్ టైప్ వచ్చేసి మనకి ఎయిర్ ఫిల్లర్ ఇళ్ళకి యూజ్ చేయొచ్చు ఎయిర్ ఫిల్లర్కి మనకి ఇక్కడ మనకి వెనకల బ్యాక్ సైడ్లో కొట్టి ప్లగ్ లెక్క ఇచ్చారనమాట ఎయిర్ హోల్ ఎక్క ఇచ్చారు దీన్ని మనం ఇక్కడ ప్లేస్ చేయాలి దీని 2 sides సేమ్ ఉంటుంది అనమాట 2 sides ఏంటంటే 1 side ఏమో మనకి పెట్టి మనకి ఇట్లా పెట్టేసి ఇట్లా లాక్ చేయడం ఇట్లా లాక్ చేసినాం అనుకోండి ఇది ఫిట్ సెట్ అయిపోయింది సెట్ అయిపోయిన తర్వాత ఇంకోటి దీనికి వైర్ అనగా ఈ వైర్ వచ్చేసి 12 volts వైర్ అని చెప్పినాం కదా దీనికి సేమ్ ఇప్పటికే మనకి ఫస్ట్ టైప్లో ఎట్లా ప్లేస్ చేసినాం సేమ్ టైప్లో అట్లా ప్లేస్ చేయాలి సేమ్ ప్లేస్లో వేసిన తర్వాత మనకి ఎయిర్ ఎట్లా ఫిల్అప్ చేయాలో మనం చూపిస్తాం ఇప్పుడు
ఫ్రెండ్స్ ఇది ఎయిర్ నిబ్ ఎయిర్ నిబ్ లెక్కించి మనము సేమ్ ఇది సేమ్ టూ సైడ్స్ సేమ్ ఉంటాయని చెప్పాను కదా ఈ టూ సైడ్లో సేమ్ ఇది ఇది కూడా మనకి డైరెక్ట్ ఇక్కడ ప్లేస్ చేయడమే సింపుల్ ఇది ఇట్లా ప్లేస్ చేసిన తర్వాత లాక్ చేయడం లాక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఒక రీడింగ్ ఉంటుంది మనకి మన కార్లో మనకి 35-36 రేంజ్లో ఉందన్నమాట ఈ 35-6 ఉందని కదా ఇక్కడ మనకి రీడింగ్ కూడా 40 కావాలా 45 కావాలా 50 కావాలా మన రిజిస్టర్ అనమాట కానీ మన కార్కి కెపాసిటీ వచ్చేసి 40 అనమాట 40 అనేప్పుడు 35 ఉందన్నమాట 35 అనేది మనకి ఏం లేదు ఆన్ చేయాలి జస్ట్ ఏంటంటే మనకి ప్లేస్ చేసాం అనుకోండి ప్లేస్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూపిస్తుంటుంది ఫిల్ అవుతున్నట్టు ప్రజెంట్ వచ్చేసి 38 ఫీల్ అవుతుంది చూడండి మీకు కొంచెం ఫీల్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది మనకి ఓన్లీ ఫ్రంట్ టైర్కి మనకి సాకెట్కి దగ్గర ఉంటుంది మాత్రం అనుకోవచ్చు ఇది అరౌండ్ మనకి ఒక 4 మీటర్స్ వరకు వస్తుంది వైర్ ఈ వైర్ అనేది మనకి ఈజీగా సపోజ్ ఇంతవరకు డిస్టెన్స్ అనేది కవర్ అయిపోతుంది ఇది కియా సోనెట్ అనమాట కియా సోనెట్ అరౌండ్ మనకి ఎస్యూవీల కార్స్ ఎస్యూవీ కార్స్ ప్రజెంట్ ఇంత డిస్టెన్స్ వరకు కూడా వస్తుంది మనకి ఈజీగా ఇక్కడికి వస్తుంది ఇది ఎగ్జాక్ట్గా మనకి ఫార్చునర్ కార్స్ కూడా మనకు ఈజీగా వచ్చేస్తాయి వస్తుంది ఫార్చునర్ కార్ ఎగ్జాక్ట్గా మనకి ఇంత డిస్టెన్స్ ఉంటుంది ఇంత డిస్టెన్స్లో మనం కవర్ చేసుకోవచ్చు ఇది ఆల్మోస్ట్ ఆల్ ఎస్యూవీ కార్స్లో ప్రతి ఒక్క కార్కి మనకి ఈజీగా సెట్ అయిపోతుంది అనమాట ఇది వైర్ విషయంలో కూడా మీరు టెన్షన్ పడే అవసరం లేదు వైర్ విషయంలో కూడా మీరు టెన్షన్ పడే అవసరం లేదు ఎక్కడైనా వాడవచ్చు అనమాట ఫ్రెండ్స్ నేను ఇది 3 టైప్స్ యూజ్ చేశాను కదా ఫస్ట్ టైప్ వచ్చి వ్యాక్యూమ్ క్లియర్ అని చెప్పొచ్చిన సెకండ్ టైం వచ్చేసి పంచర్ ఏమైనా గాలి లేనప్పుడు కార్కి మనకి ఫిల్అప్ చేసుకోవచ్చు అని చెప్పినాం కదా థర్డ్ టైప్ వచ్చేసి మనకి ఎల్ఈడి లైట్ ఇది ఒక పెద్ద ఉంది అని కాకుండా ఫోన్ టార్చ్ రేట్ కన్నా తక్కువనే వస్తుంది పెద్ద ఎక్స్పెక్టేషన్ అయితే లేదు దీని మీద ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు దీని మీద ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు మనకి వ్యాక్యూమ్ క్లీనర్ మీద ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు అండ్ పంచర్ మీద ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు కొంచెం పర్లేదు మంచిగా వస్తుందని కానీ ఎల్ఈడి దాని మీద అయితే మనకు ఒక ఎక్స్పెక్టేషన్స్ కూడా లేదు ఒకసారి మీకు ఆనే చూపిస్తాను ఎంత మీకు వస్తుందో మీకు ప్రజెంట్ ఒకసారి చూడండి మీరు ఎల్ఈడి లైట్ ఎంత వస్తుందో ఒక మామూలుగా ఒక ఫోకసింగ్ కూడా వస్తుంది కానీ డే లైట్లో తక్కువనే వస్తుంది కానీ ఇది ఒక అంత పెద్దగా వేరియన్స్ అయితే ఏం లేదు మనకి నైట్ టైంలో కూడా నేను ట్రై చేస్తాను నైట్ టైంలో ఎట్లా వస్తుందో మీకు డిస్టెన్స్ ఎంత కవర్ చేస్తుందో మనకి నైట్ టైంలో యూజ్ అవుతుంది యూజ్ అంటే యూజ్ అవుతుంది కానీ పెద్ద యూజ్ అయితే కాదని నా ఫీలింగ్ అనమాట ఇది మన రివ్యూ ఇది ఫస్ట్ వచ్చేసి మన వ్యాక్యూమ్ క్లీనర్ కూడా బాగుంది అండ్ పంచర్ కూడా మనకి అరౌండ్ 1 మినిట్లో మనకి ఫుల్ అవుతుంది వన్ అరౌండ్ 40 దానికి కెపాసిటీ 40కి ఈజీగా మనకి 1 మినిట్లో మనకి ఎక్కేస్తుంది అనమాట అండ్ సేమ్ ఇది మనకి ఎయిర్ పంప్ అనేది మనకి ఎంఐలో కూడా ఉంది ఎంఐ వాళ్ళది రెడ్మీ వాళ్ళ కంపెనీ వాళ్ళది ఉంది కానీ వాళ్ళది వచ్చేసి 4000, 5000, 3000 నుంచి ఎక్సెట్రా స్టార్ట్ ఉంది మరి ఇంకా బ్యాటరీ సిస్టమ్ అది అరౌండ్ మనకి 10-15 మినిట్స్ మనకు బ్యాటరీ మొత్తం ఒక టైర్ నింపడానికి అది 3 టైమ్స్ 2 టైమ్స్ మాత్రమే వస్తుంది అనమాట కానీ ఇది వచ్చేసి మనకి పక్క అనమాట జస్ట్ సాకెట్కి మనకి అయితే ప్లగ్ ప్లేస్ చేయాలి ప్లగ్ ప్లేస్ చేసిన వెంటనే మనకి ఆన్ అయిపోతుంది కానీ కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది కానీ మనకి అవసరం విషయం పక్క అది ఉండాల్సింది ప్రతి ఇంట్లో ఎవరైతే కార్ యూజ్ చేస్తారో వాళ్ళ ఇంట్లో పక్కా ఉండాల్సిన మిషన్ ఇది ఇది ఎమర్జెన్సీ షేక్ కోసం అయితే పక్కా వాడాల్సిన షేక్ ఇది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ షేర్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇలాంటి వీడియో చాలా వస్తున్నాయి